నమస్తే. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అసెంబ్లీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది. సంఖ్యాబలం ఉందని విర్రవీగుతున్న అధికార పక్షం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని విజయనగరం తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లార్లో సమావేశమైన టీడీపీ నేతలు వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడు మాట్లాడారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి మనం అమరావతి వచ్చేటప్పుడు శాసనసభ షిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడ శాసనసభ కట్టాం, బిల్డింగ్ కట్టి దిగాం, సెక్రటరీ కట్టి దిగాం, హైకోర్టు కట్టి దిగా. నువ్వు ఏది కట్టావని, ఓటైనా కట్టావా? కూల్చడం ముడ్లే. ఇక్కడ ఏం చేశాడు? ఐటీని ఇతర ఇకనామిక్ యాక్టివిటీని తీసేశారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మరింత తగ్గాలని. ఇది ఏం న్యాయం అనేది నేను అంటా ఉన్నా. అవకాశాల్ని పెంచే విధంగా ఉండాలి, కానీ పోలవరంని ఆపేసి విశాఖపట్నానికి నీళ్ళని మేము ఇస్తామంటే ఎక్కడి నుంచి ఇస్తా కొంచెం చెప్పండి. ఇలాగా ప్రతి దాంట్లో కాంట్రడిక్షన్స్ తెచ్చి అసలు వర్క్ ఎందుకు ఆపేస్తావు? అసలు నీ సంవత్సరమే చూడు మొత్తం అంతా. మీ మంత్రి ఫైనాన్స్ మినిస్టరే లాస్ట్ అసెంబ్లీలో అన్నారు మొత్తం డెవలప్మెంట్ బడ్జెట్లో 10.5% ఖర్చు పెట్టానంట. మీరు 100 రూపాయలని ప్రజలు చెప్పి 10 రూపాయలు 50 పైసలు ఖర్చు పెట్టి ఇంకా 3 నెలల అకౌంటింగ్ ఇయర్కి ఉంచుకొని నువ్వు 100% చేరుతావని ఎవరైనా నమ్ముతారా? పోన్లే 90%, 85% అలాగ అన్ని రాష్ట్రాలు చేరుతూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చూడు. ఈ మాత్రం ఆ మాత్రం ఉద్యోగ అవకాశాలు ఇచ్చినే వాడికి అన్ని అంగులతో పని ఉంటుంది, రాజ్యాంగంలో ఉన్న అన్ని అంగులతో. ఆడు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఆడు 3 చోట్ల వెళ్ళా, ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే 1 చోటే వెళ్ళవచ్చు. ఇది ఏంటనేది మనకి ఉద్యోగావకాశాలు పెంచే విధంగా ఉందా? రాష్ట్రాన్ని పర్మనెంట్గా ఇంకా ఎవరు రాకూడదని ఎలాగ విశాఖపట్నంలో కన్వెన్షన్ సెంటర్ వాళ్ళని తీసేసావే? ఆడు ఓ స్టేట్మెంట్ ఇచ్చాను, మళ్ళీ మా జీవితంలో మేము ఆంధ్రప్రదేశ్కి రామని అందరూ అలాగ స్టేట్మెంట్లు ఇవ్వాలా? ఏంటి ఎలాగ ఎక్కడ తీసుకెళ్తున్నారు? మనం అందరు ఆలోచించాలని. ఎందైతే ఆలోచించకపోతే ఇలాగ అనాలోచిత వాళ్ళకి మనము అరే అంత అప్చెప్పి బాగుపడతామని నేనైతే అనుకోవటం లేదు. నేనైతే ఎక్స్పెక్టే చేయను. అట్లీస్ట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంకా డ్యామేజ్ చేయకుండా ఉంటే ఏదో బాగా చేస్తావని నాకైతే ఆశ లేదు, కానీ డ్యామేజ్ చేయకుండా ఉండగలుగుతావు అదైనా చేయడం అంటే ఇది మంచిదని నా మండలంలో జరిగిన పరిణామాల మీద. నమస్కారం అండి. ఏదైతే బిల్ నెంబర్ 1 అధికార వికేంద్రీకరణ అని ఒక బిల్లును తీసుకురావటం, అలాగే బిల్ నెంబర్ 2 ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయడానికి, ఈ 2 బిల్లుల మీద గత 4 రోజులుగా అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా జరిగిన పరిణామాలన్నీ సరిచూస్తూ ఉంటే